venue courtesy V Convention Center near Binj Circle, Vijayawada 10. Contact 9948744799 9542488887. ICICI Prudential TV5 సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు చేసిన మీ అందరికీ విజయవాడ వాసులందరికీ స్వాగతం సుస్వాగతం. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఇన్ఫాక్ట్ విజయవాడ ఈజ్ నౌ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో క్యాపిటల్ సిటీలో ఈ సదస్సు నిర్వహిస్తున్నందుకు మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అటు ఐసీఐసీఐ వారికి టీవీ ఫైవ్ కూడా మొట్టమొదటి సమ్మిట్ ఇది. ఇక్కడ నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మిట్స్ నిర్వహించే ప్రయత్నం చేస్తాం. బోత్ టీవీ ఫైవ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ కాంబినేషన్ లో చాలా చాలా ఎక్సైటింగ్ టైమ్స్ ఇవి. చైనా స్లోడౌన్ ని ఆల్రెడీ మార్కెట్స్ ఇగ్నోర్ చేస్తున్నాయి. యుఎస్ లో వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయనే అంశం గురించి కూడా ఆలోచించడం మానేస్తున్నాం. ఇప్పుడు అందరికీ కూడా ఎక్సైట్మెంట్ ఒకటే, ఎప్పుడు ఇండియన్ ఎకానమీ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ లో పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళగలుగుతుంది, ఎప్పటికీ ఇండియన్ కార్పొరేట్స్ తమ ఎర్నింగ్స్ ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటాయి, ఇక ఇక్కడ నుంచి ఓన్లీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తాయని నమ్మకం ఎప్పుడు కలిగిస్తాయి. ఈ అంశాల కోసం ఇన్వెస్టర్స్ అందరూ చూస్తున్న సమయం. షేర్లు అయినా మ్యూచువల్ ఫండ్స్ లో అయినా ఇతర ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఇటువంటి సమయానికి మించిన త్వరలో ఉండదు. సో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి రాబోయే సంవత్సరాల్లో ఇబ్బడి ముబ్బడిగా రిటర్న్స్ రావడం ఖాయం. కాబట్టి అందరం చక్కగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ను అలవాటు చేసుకుని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం ఇది. అటువంటి మార్గాల అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఎక్స్పర్ట్స్ సిద్ధంగా ఉన్నారు. మన భవిష్యత్ అవసరాలకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ముఖ్యం, ఈ అంశాన్ని బాలరాజు గారు చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. జనరల్ గా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు లక్ష్యాలు లేకుండా పెట్టుబడులు పెడతాం. చాలా వరకు ఏం చేస్తారంటే డబ్బు సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏమైతే ఉంటుందో సర్ప్లస్ ఏమైతే ఉంటుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఒక లక్ష్యం అనేది అటాచ్ చేయరు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కి గోల్ ని అటాచ్ చేయకపోవడం వల్ల ఒక డైరెక్షన్ మిస్ అవుతుంది. సో మనం పెట్టుబడులు ఎప్పుడు పెట్టినప్పుడు కూడా మన గోల్స్ ఏంటి, ఆ గోల్ ప్లానింగ్ ఏంటి, గోల్స్ కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మనము చూసుకోవాలి. అండ్ గోల్ మెజరబుల్ గా ఉండాలి, అంటే మనం గోల్ ని క్వాంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, రిటైర్మెంట్ టైంలో ఏ విధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండబోతుంది, సో ఇన్ఫ్లేషన్ ని అలైన్ చేసుకుని రిటైర్మెంట్ లో ఏ విధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండబోతుంది, ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావాలి అని అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలి. సో 60 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు రెగ్యులర్ గా ఇన్కమ్ రావాలి అని అంటే ఓవరాల్ గా ఎంత కార్పస్ కావాలి, దీన్ని క్వాంటిఫైయింగ్ ద గోల్ అంటాం మనం. సో దాంతో పాటు ఫైనల్ గా మనకు ఎంత పెట్టుబడి కావాలి, అంటే ఓవరాల్ గా కార్పస్ మనకు రిటైర్మెంట్ లో ఎంత కావాలి, అది పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ అవ్వచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు స్పెసిఫిక్ గోల్. సో ఓవరాల్ గా మనకు కార్పస్ ఎంత కావాలి, లంసమ్ అమౌంట్ ఎంత కావాలి తెలుసుకున్న తర్వాత ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎంత మనము పెట్టుబడి పెట్టాలి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మనము సాధించగలుగుతాం. 97 or 98% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే డబ్బు సంపాదించిన తర్వాత ఎంత సాధ్యమైతే అంత ఖర్చు పెడతారు, మిగిలిన అమౌంట్ ఏమైనా ఉంటే దాన్ని పెట్టుబడులు పెడతారు. అది పొదుపు చేస్తారండి, మదుపు కూడా కాదు. రెండిట్లో వ్యత్యాసం మనం తెలుసుకోవాలి, పొదుపుకి మదుపుకి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. పొదుపు అంటే ఓన్లీ సేవింగ్, సేవింగ్ విల్ నాట్ మేక్ అస్ రిచ్. మదుపు అంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ విల్ మేక్ అస్ రిచ్. అండ్ మన గోల్స్ ఏమైతే ఉంటాయో వాటిని తొందరగా మనము అచీవ్ చేయడానికి వీలుంటుంది. సో మొట్టమొదటిది అసెట్ అలొకేషన్, దాని తర్వాత డైవర్సిఫికేషన్, థర్డ్ వచ్చేసి రీబ్యాలెన్సింగ్, ఫైనల్ గా సిస్టమాటిక్ ఎగ్జిట్. సో మనం పెట్టుబడులు పెట్టినప్పుడు ఏదో డబ్బు ఉంది కదా ఓ ఇన్సూరెన్స్ ప్లాన్ లో, ఓ మ్యూచువల్ ఫండ్ లో, స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లా వదిలిపెట్టకుండా మనకు ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసుకోవాలి మనము, అది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, 6 మంత్స్ కోసం అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత చేయాలి, మన గోల్స్ అచీవ్ చేసుకోవడానికి మనకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కావాలి, ఇది ముఖ్యమైన విషయం. ఆ రేట్ ఆఫ్ రిటర్న్ పైన మనది అసెట్ అలొకేషన్ డిపెండ్ అయి ఉంటుంది. మన పెట్టుబడులు ఏమైతే ఉంటాయో అది మనము ఈక్విటీ అంటే స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈక్విటీలో మనం పెట్టుబడి ఎంత పెట్టుకోవాలి. డెట్ అంటే మన డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. క్యాష్ అంటే సేవింగ్స్ అకౌంట్, ఈ మూడు. ఇదే కాకుండా గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకు అసెట్ క్లాసెస్ అన్నమాట. ఇవన్నీ అసెట్ క్లాసెస్ లో మనం పెట్టుబడులు ఎంతెంత పర్సంటేజ్ పెట్టుకోవాలి దాన్నే మనము అసెట్ అలొకేషన్ అంటాం. దీనికి ముందు డైవర్సిఫికేషన్ కూడా ఉంటుందండి. డైవర్సిఫికేషన్ అంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు.
మన ఎగ్జామ్ ని ఒకే బాస్కెట్ లో పెట్టాం అనుకోండి అది పడిపోతే అన్ని బ్రేక్ అవుతాయి అందుకోసమే వేరే వేరే చోట్ల పెడితే గనుక ఒక అసెట్ క్లాస్ మంచిగా పర్ఫామ్ చేసి ఇంకొకటి మనకి లాస్ ఇచ్చినప్పుడు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట అందుకోసమే మొత్తము స్టాక్స్ లో గాని మొత్తము డెట్ లో గాని పెట్టకుండా మనము డైవర్సిఫై చేసుకొని పెట్టుకుంటే ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ మనం పెట్టుబడులు పెట్టినప్పుడు ద్రవ్యోల్బణం కి మించి మనకు రావడి వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇక్కడ యంగ్ పీపుల్ ఉన్నారు సో సింగిల్ క్రోర్ అచీవ్ చేయాలి అంటే సింగిల్ ఈక్వేషన్ అండి ఒక కోటి సంపాదించాలి అంటే ఆల్రెడీ కోట్లు ఏమైతే ఉన్నాయో అది దాచిపెట్టుకుందాం అడిషనల్ గా జనరేట్ చేయాలి అంటే ఒక ఈక్వేషన్ ఫాలో అవుదాం మనం 15:15:15 వన్ క్రోర్ అచీవ్ చేస్తే గనక 15:15:30 10 క్రోర్స్ అచీవ్ చేస్తుందండి నెలకి 15,000 రూపాయలు 15% రాబడి వచ్చేటట్టు 30 సంవత్సరాలు పెట్టుబడి పెడితే దాదాపు 10 కోట్ల రూపాయలు జమ అవుతాయి కాంప్లికేషన్ లేకుండా మన వెల్త్ ని జనరేట్ చేసుకోవాలి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ ఎవరికైతే స్టాక్స్ పైన మంచిగా అవగాహన ఉంటుందో వాళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరికైతే స్టాక్స్ పైన అవగాహన ఉండదో అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలు ఏమైతే ఉన్నాయో స్పెషల్ గా అసెట్ అలొకేషన్ డైవర్సిఫికేషన్ రీబ్యాలెన్సింగ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జిట్ ఇవన్నీ ఫాలో అవుతే గనక లాంగ్ టర్మ్ లో వి విల్ ఓన్లీ మేక్ వెల్త్ అండ్ వి విల్ నాట్ సీ లాసెస్ థ్యాంక్ యూ బాలరాజు గారు ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకోబోతున్నాం ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ ఇన్వైట్ చేస్తున్నాం సార్ ఫస్ట్ క్వశ్చన్ మీరు లేచి అడగండి మై క్వశ్చన్ ఇస్ 15:15:15 అన్నారు ఐఎమ్ 25 రైట్ నౌ సో నాకు 15 ఇయర్స్ పెడితే 40 సో ఇప్పటి నుంచి నేను ఎవ్రీ మంత్ ఐ కెన్ సేవ్ 15,000 బట్ ఆఫ్టర్ వెన్ ఐఎమ్ 40 అప్పుడు వచ్చే ఆ 1 crore రియల్లీ మీరు చెప్పిన ద్రవ్యోల్బణం బట్టి అది ఎంత వర్త్ అవుద్ది ఒకవేళ నిజంగా అది వర్త్ అయితే లైక్ దానికంటే ఇంకా బెటర్ గా ఇన్వెస్ట్ చేసే ఆపర్చు బికాస్ దేర్ ఆర్ మెనీ పీపుల్ వాచింగ్ యూ గైస్ మా ఏజ్ గ్రూప్ లో ఇట్స్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ సో ఇంకేమన్నా ఉన్నాయా 15,000 రూపాయలు నెలకి పెట్టుబడి పెడితే 180,000 రూపాయలు సంవత్సరానికి అంటే 15 సంవత్సరాలకి 27,00,000 రూపాయలు మనం పెట్టుబడి పెడతాం 27,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే అది కాస్త 1 crore రూపాయలు అవుతుంది 30 సంవత్సరాల్లో మనం పెట్టుబడి పెట్టేది 54,00,000 రూపాయలు మాత్రమే సో ఈ 15 సంవత్సరాల్లో ఏదైతే 1 crore రూపాయలు అయ్యిందో ఆ కోటి కాస్త దాదాపు 800,000 చిల్లర అవుతుంది దాదాపు 9 కోట్ల వరకు అవుతుంది ఇంకా వచ్చే 15 సంవత్సరాల్లో అందుకోసమే ఇంకొక 15 సంవత్సరాలు మనం ఎక్స్టెండ్ చేస్తే దాదాపు 10 కోట్లు అవడానికి అవకాశం ఉంది దీనికి మనం ఎక్కడైతే పెట్టుబడి పెడతామో దానిపైన మనకు యావరేజ్ గా 15% రాబడి రావాలి సో యావరేజ్ గా 15% రాబడి రావాలంటే మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్న ఫండ్స్ కూడా చూసుకుంటే మంచిగా పర్ఫామ్ చేస్తాయి అండ్ ముఖ్యంగా యంగ్స్టర్స్ అంటున్నారు కాబట్టి యంగ్స్టర్స్ ఏమైతే ఉంటారో ఈ రోజు డబ్బులు సంపాదించిన తర్వాత చాలా వరకు డబ్బు ఏమైతే ఉంటుందో స్పెండింగ్ హ్యాబిట్స్ కి గ్రో అవుతున్నారు అనమాట వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే 5-7 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా వాళ్ళ పెట్టుబడులు పెట్టుకుంటారో ఖర్చుల్ని అదుపు చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సో నెక్స్ట్ 5 ఇయర్స్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీబడి వచ్చే 5 సంవత్సరాలు మనం జాగ్రత్తగా ఉంటే మన గోల్స్ అన్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు వెల్త్ జనరేట్ చేయవచ్చు వీ క్యాన్ బి హ్యాపీ అండ్ హెల్దీ మనం హ్యాపీగా ఉండి వెల్దీగా ఉంటే హెల్దీగా కూడా ఉంటాం నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ రవిశేఖర్ గారు టు డెలివర్ హిస్ మెసేజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక చెక్ లిస్ట్ చేసుకుని నేను చేసే ఇన్వెస్ట్మెంట్ లు ఇవన్నీ పర్టికులర్ క్లియర్ గా ఉన్నాయా లేదా అని స్పెసిఫిక్ గా చూసుకోవాలి అందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్ మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చెక్ లిస్ట్ వచ్చేసి అది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీయా అన్ రెగ్యులేటెడ్ ఉందా అంటే ఎందుకు చూస్తున్నామంటే ఒకవేళ నాకు ఏమైనా జరిగితే అక్కడ ఏమైనా నాకు ఏమైనా మోసం జరిగితే నేను ఎవరిని వెళ్ళి అడిగితే నాకు పరిష్కారం దొరుకుతున్నది ఫస్ట్ థింగ్ సో ఎందుకంటే మనం ఫ్యూచర్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వస్తే అన్ని కరెక్ట్ గా చేయలేం సార్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ రెగ్యులేటెడ్ అన్ రెగ్యులేటెడ్ అని చెక్ చేసుకోండి హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండి సో ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు చేసుకునే ఇన్వెస్ట్ మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఫ్యూచర్ లో నాకు పనికొచ్చేదానిగా చేసుకుంటున్నారు ఫ్యూచర్ నీడు 200 రూపాయలు మీరు పెట్టిన 100 రూపాయలు 150 రూపాయలు అవుతాయి అది ఎందుకు పనికిరాదు సార్ దాని బదులు ఇప్పటికప్పుడు మనం సంపాదించే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం బెటర్
ఫ్యూచర్ లో నేను సేవ్ చేసుకున్న దాన్ని పనికి రాకపోతే ఇప్పుడే ఖర్చు చేసుకుని హ్యాపీగా ఉన్నాం. అందుకనే సెకండ్ చెక్ లిస్ట్ లో ఆఫ్టర్ రెగ్యులేటెడ్ దాని తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే నేను చేసే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తుందా లేదా, రైట్. మూడవది టాక్సెస్. నేను చేసే ఇన్వెస్ట్మెంట్ తర్వాత నా చేతికి వచ్చే డబ్బులు, నా చేతికి డబ్బులు వస్తున్నప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాలా లేదా, అవన్నీ పోగా నా చేతికి ఎంత మిగులుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సింపుల్ గా ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఒకవేళ వెళ్ళి ఎఫ్డీలో 8% 9% కి ఇన్వెస్ట్ చేస్తారా లేదా మీ దగ్గర నుంచి 9% తీసుకొని మీ లాంటి అవసరం ఉన్న వాళ్ళకి 12% ఇచ్చా, అంటే 3% డిఫరెన్స్ సార్, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 30%. కొన్ని మార్జిన్ పోగా ఒక 15-20% బిజినెస్ చేస్తున్నా అదే బ్యాంకు షేర్స్ లో పెట్టుకుంటారా అన్నది మీరు ఆలోచించాల్సింది. ఇంకొక విషయం మీరు ఆలోచించాల్సింది అంటే లాస్ట్ 10 ఏళ్లలో మీరు ఏ బ్యాంక్ అని తీసుకోండి, మంచి బ్యాంక్ ఎస్బీఐ గానీ యాక్సిస్ గానీ ఐసీఐ బ్యాంక్ లో అక్కడ ఎఫ్డీలో పెట్టుకుంటే మీకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ షేర్స్ లో పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఆ చూడండి, మీరు ఎంత రిటర్న్ వచ్చినా గానీ మీరు ట్యాక్స్ లాగా, అంటే మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మీ ట్యాక్స్ పెరుగుతుంది సార్ ఎఫ్డీలో. ఈ రోజు 20% లో ఉన్నాను, రేపు నాకు ఇన్కమ్ పెరిగి 30% వస్తే ఐ విల్ ట్యాక్స్ యూర్ 30%. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, సేఫెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఇట్ ఈస్ హైయెస్ట్ ట్యాక్స్డ్ విచ్ ఇస్ ఎఫ్డీ. ఎట్ ది సేమ్ టైం చాలా మంది సార్ ఈక్విటీలో ఎందుకు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంది అంటే దేర్ ఇస్ ఎ రిస్క్ ఇన్వాల్వ్డ్. రిస్క్ అయితే ఒకటే ఆలోచించండి, ఈ రోజు ఒక సంస్థలో ఒక బ్యాంక్ గా ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఏ సంస్థ అయినా సరే మీరు బాండ్స్ ఎఫ్డీస్ పెడుతున్నారు, 5 ఇయర్స్ 10 ఇయర్స్ పెట్టాలనుకుంటున్నారు, వెళ్ళి సార్ ఇదేం బ్యాంక్ అయితే సార్ ఎస్బీఐ ఐసీఐసీఐ ఎక్కడికి వెళ్తాయి సార్, లేదా యాక్సెస్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి సార్. అదే బిజినెస్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది అన్న చిన్న అవగాహన ఉన్న వాళ్ళు అదే దాంట్లో ఈక్విటీ పెట్టడానికి మాత్రం డెఫినెట్ గా ఆలోచిస్తారు. సింపుల్, అదొకటి మాత్రం మీరు బిజినెస్ పరంగా ఒకసారి ఆలోచించండి, రైట్. జనరల్ గా మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు సార్, డెట్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే ఈక్విటీ కాకుండా ఈ రోజు మీరు వెళ్ళి ఒక ఎఫ్డీ ఎలాగైతే ఒక బ్యాంక్ ఎస్బీఐ లోన్ ఐసీఐసీఐ లోన్ యాక్సిస్ లో వేస్తున్నారో అదే డిఫరెంట్ కంపెనీస్ లో బ్యాంక్స్ లో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి అందులో వచ్చిన రిటర్న్స్ ని డెట్ ఫండ్ లో మీకు ఇస్తాము. సో ఓన్లీ డెట్ ఫండ్స్ అని చూసుకోకుండా యూ హ్యావ్ టు డూ దాట్. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ సార్, మీరు ఒకరోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా గానీ దేర్ ఇస్ ఎ ప్రోడక్ట్, అది మీరు ఒక ఎంటైర్ డికేడ్ అంటే 10 ఇయర్స్ నుంచి కొన్ని డికేడ్ ఒక 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో మీకు ఒకవేళ ఓన్లీ 1 డే ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదో అమ్మారు, ఒక 1 crore వచ్చింది, మళ్ళీ ఎవరికో ఇచ్చేయాలి, మీ దగ్గర ఒక 1 వారం రోజులు అడిషనల్ గా ఉన్నాయంటే ఆ 7 డేస్ కూడా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా చేసుకునే ఉన్నాయి సార్, దాన్ని లిక్విడ్ ఫండ్స్ అంటాం. ఓకే, లేదు మీరు 6 నెలలు పెట్టాలంటే ఈక్విటీలో రిస్క్ తీసుకోవడం అవసరం కాబట్టి షార్ట్ టర్మ్ ఫండ్స్ అని ఉంటాయి, లేదు నేను లాంగ్ టర్మ్ అనుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, లేదు నేను కొద్దిగా మీడియం టర్మ్ ఒక 5-10 ఇయర్స్ అంటే కొద్దిగా 65% ఈక్విటీ 35% డెట్ పెట్టి బ్యాలెన్స్ ఫండ్ ఉన్నాయి. అంటే ఇదేంటంటే సార్ ఒక బఫే, నాకు అన్ని రకాలు ఉన్నాయి, మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. 1 డే ఇన్వెస్ట్మెంటా, 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంటా, 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంటా, ప్రతి రకాల ఇన్వెస్ట్మెంట్ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ డిజైన్ యువర్ పోర్ట్ఫోలియో. మీకు ఈ రోజు ఎస్బీఐ అకౌంట్ లో పెట్టుకుంటే 4% వస్తుంది కాబట్టి ఆ దాని బదులు లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకుంటే మీకు దాదాపు ఈ రోజు లిక్విడ్ ఫండ్స్ 7-8% దాకా మనకి ఇస్తున్నారు సార్. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ దాదాపుగా మేము 160,000 crore మేనేజ్ చేస్తాం సార్, అందులో ఈ లిక్విడ్ ఫండ్స్ లో దాదాపుగా మాకు 35-40,000 crore ఉన్నాయి. ఏ కార్పొరేట్ ఇవి అనౌన్స్ ప్రాబ్లం ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్ కి ఇవన్నీ తెలియదండి, కార్పొరేట్ ఇన్వెస్టర్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ కి ఇవన్నీ తెలుసు. వాళ్ళు కరెంట్ అకౌంట్ లో ఒక రోజు ఒక పైసా కూడా వేస్ట్ గా ఉంచారు, తీసుకెళ్లి ఇమీడియట్ గా పెడతారు ఆ రోజుకి, అంటే మీరు వేసిన లిక్విడ్ ఫండ్స్ లో ఆ రోజుకి 7-8% ఇమీడియట్ గా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏటీసీ బెనిఫిట్ ఇచ్చే ఉంది సార్, దాన్ని ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ అంటాము. ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ లో లాక్ ఇన్ ఏదైతే ఉంటుందో అది కేవలం 3 ఏళ్ళు అండి, ఓన్లీ 3 ఇయర్స్. ఇది ఒక్క ప్రోడక్టే వేర్ ది లాక్ ఇన్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్ ఓన్లీ 3 ఇయర్స్. మీరు ఏ ప్రోడక్ట్ అనేది చూసుకోండి ఏటీసీ బెనిఫిట్ ఇచ్చేది అది మినిమం 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసుకోవాల్సింది, మీరైనా లేకపోతే మీకు ఆల్రెడీ ఇఫ్ యూఆర్ రిటైర్డ్ మీ పిల్లలకైనా స్టార్ట్ చేయాల్సింది వెరీ క్లియర్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే స్టార్ట్ చేశారంటే ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ఇట్ షుడ్ గెట్ ఇన్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ మంత్, దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమాటిక్. అదేంటంటే సార్ మీరు అనుకోవాల్సింది మై ఈఎంఐ ఫర్ వెల్త్ క్రియేషన్, అది మీరు 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారు, నా దగ్గర ఫైనల్ గా మంత్ అయ్యాక 5,000 మిగిలినాయి, దాన్ని పర్చేస్ చేసుకోండి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఉన్నాయి, మధ్యలో అవసరం ఉందా తీసుకోండి. లిక్విడ్ ఫండ్స్ లో 1 డేలో డబ్బులు మీకు వస్తాయండి. సో 1 డే నుంచి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ కూడా పెట్టుకోవడానికి కూడా దెర్ ఆర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్.
ఈ ట్యాక్స్ బెనిఫిట్ ని స్పెసిఫిక్ గా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్సేషన్ బెనిఫిట్ అండి. గవర్నమెంట్ అంటుంది ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే మీకు వచ్చే ఇన్ఫ్లేషన్ ని తీసేసి ట్యాక్స్ కట్టండి అంటుంది. ఆ బెనిఫిట్ రీటైల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకోవట్లేదు, ఓన్లీ కార్పొరేట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకు తెలియదు. సో ఈ రోజు ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ చేసేది ఏంటంటే అది కూడా మీకు తెలియాలి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ది బెస్ట్ రూట్ ఈజ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీసే కాకుండా ఫ్యూచర్ లో కమోడిటీస్ లో కూడా వస్తుందా? ప్రస్తుతానికి అయితే కమోడిటీస్ బేస్డ్ ఏమి ఉండదు. కమోడిటీస్ బేస్డ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గోల్డ్ మైనింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే కొన్ని ఏవో వేరే ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే కొన్ని ఫండ్స్ ఉన్నాయి, కానీ కమోడిటీ బేస్డ్ ఏమి ఉండదు. అయితే గోల్డ్ ఈటీఎఫ్స్ మనకి ఉంటాయి. ఒకవేళ గోల్డ్ లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ లో మీకు గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. ఈటీఎఫ్స్ అయినా కొనుక్కోవచ్చు, లేదా ఈటీఎఫ్ బోర్డ్స్ మీద అయ్యి ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్ అని ఉంటాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అదొకటే ఉంది, బట్ కమోడిటీ బేస్డ్ స్పెసిఫిక్ గా ఏం లేవు. 2006 నుంచి ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ గా తప్పకుండా పాటిస్తున్నాను. 2013 సంవత్సరంలో నేను కట్టిన అమౌంట్ కి ఇంచుమించు 6 lakhs అలా కడితే నేను అమౌంట్ మామూలుగా డే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంచుమించు 15 lakhs దాకా వచ్చిందాము. నేను మీరు అన్నట్లు ఒక నీడ్ కోసం అని చెప్పి నేను దానిలో 5 lakhs తీసి ఒక పొలం కొన్నాను. నేను 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొన్నది నాకు 1 crore అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు నాకు ఇంకో ఆయన ఒక సలహా ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారంటే 25 lakhs లాగా ఒక డంప్ లాగా పెట్టుకుంటే, అంటే పీపీఎఫ్ ఫండ్స్ అలాంటి సలహా లాంటిది ఒకటి ఇచ్చారు. మీరు వేసేసి ఒక 8 years 9 years అలా వదిలేస్తే మీకు 3 crores 4 crores 5 crores ఏదో వస్తాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీకు అయింది ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్స్ లో తీసుకునేళ్ళి ఫిజికల్ అసెట్స్ లో పెట్టారు. రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక అసెట్ క్లాస్. సో అక్కడ విపరీతంగా పెరిగింది కాబట్టి మీరు యాక్చువల్ గా చేయాల్సిందంటే అసెట్ అలొకేషన్ పరంగా అది రిడీమ్ చేసుకుని ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ది ఫైనాన్షియల్ అసెట్స్. అయితే మీరు స్పెసిఫిక్ గా చేసుకోవాల్సింది ఎలా చేసుకోవాలనే దానికన్నా మరి అసలు ఫ్యూచర్ లో మీ నీడ్స్ ఏంటి? ఇందాక బాలరాజు గారు చెప్పినట్టు మీకు గోల్స్ ఏం కావాలి? రిటైర్మెంట్ ఫండ్ చేసుకోవాలా, లేకపోతే మీ ఇంట్లో కావాల్సిన ఎక్స్పెన్సెస్ స్పెసిఫిక్ గా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ప్లాన్ చేసుకున్నా? ముందు గోల్ షీట్ కి అలవ్ అయితే దేర్ ఆర్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో డెట్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు. 80 lakhs 90 lakhs ఖచ్చితంగా అయితే అసెట్ అలొకేషన్ మీరు చేస్తున్నారు. అక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి తీసేసి యూ షుడ్ గెట్ ఇన్ టు ఫైనాన్షియల్ అసెట్స్. అది డెట్ మ్యూచువల్ ఫండ్, ప్రావిడెంట్ పిఎఫ్, లేకపోతే పోస్ట్ ఆఫీసా, లేకపోతే ఇంకొకటి అన్నది మీ నీడ్ బేస్ మీద అంటుంది. కానీ ఫస్ట్ మీరు అది అరైవ్ అయితే మీదైనా ఆటోమేటిక్ గా మ్యూచువల్ ఫండ్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో పెట్టి సిస్టమేటిక్ గా ఈక్విటీలోకి వెళ్ళచ్చు, అలాగే ఒక ఫండ్ లో పెట్టి సిస్టమేటిక్ విడ్రావల్ ప్లాన్ అని ఉంటుంది. అందులో పెట్టేసి నెలకి నాకు 10,000 రూపాయలు రావాలన్నా కానీ, లేదా ఈ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను అందులో వచ్చిన ప్రాఫిట్ ని తీసుకెళ్లి ఇందులో ఏంటన్నా అవుతుంది, లేదా అందులో పెట్టేసి అందులో వచ్చిన ప్రాఫిట్ ని నాకు ఇచ్చేయమన్నా అవుతుంది, అన్ని రకాలుగా ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. మనం ఏ రెగ్యులేటెడ్ ఎంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా గానీ వి కెన్ ఇన్వెస్ట్ త్రూ ఓన్లీ చెక్. సో ఫస్ట్ మీరు మీ చార్టెడ్ అకౌంటెంట్ ని కన్సల్ట్ చేయండి. అగ్రికల్చరల్ ల్యాండ్ మనం సేల్ చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ట్యాక్స్ వర్తించదు. డిపెండింగ్ అపాన్ పర్టికులర్ పాపులేషన్ ఏరియా, మున్సిపాలిటీ నుంచి ఎంత దూరంగా ఉంది, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా డబ్బు వచ్చినప్పుడు ట్యాక్స్ పడతదా లేదా అని చెప్పేసి మీ చార్టెడ్ అకౌంటెంట్ సంప్రదించి సలహా తీసుకొని ట్యాక్స్ పే చేయాల్సి వస్తే పే చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సో ట్యాక్స్ పే చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వీలు కాదు, ఇబ్బందులు అవుతాయి భవిష్యత్తు. మీరు మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తేనే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు, లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వి గ్రిల్ వి కన్వెన్షన్ వారు మాకు స్పాన్సర్ చేసిన హాల్ అండి ఇది. వారి ఉదారతకు, వారి సహృదయతకు, ఉదాహరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు అండ్ మా ఫ్రెండ్ సంటి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారండి వి కన్వెన్షన్ అండ్ వి గ్రిల్ తరఫున. ఒక మంచి డిస్కౌంట్ కూపన్ ని అందరికీ కూడా ఆఫర్ చేస్తున్నారు. 15% డిస్కౌంట్ ఇస్తారు. ఓన్లీ టీవీ 5 ప్రేక్షకుల కోసం మాత్రమే ప్రింట్ చేయించిన గిఫ్ట్ వచ్చేసి ఇవి. సో ఇక్కడికి వచ్చినందుకు మనందరికీ ఈ గిఫ్ట్ వచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత ఎప్పుడైనా రావచ్చండి. ఇప్పుడు వచ్చి వీటిని ఎనీ టైం మీరు యూ కెన్ కమ్ అండ్ విజిట్. ఆ రోజు కూడా వచ్చినప్పుడు టీవీ 5 అని పేరు చెప్తే ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒక్క మీద వరకు 1,000 మిగతా బట్టలు మరి మునిగిపోతావరా అని చెప్పిన వాళ్ళకి అన్ని మంచి సమాధానం చెప్పాలంటే నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? పిచ్చి పిచ్చిగా గోల్డ్ కొనేసి అన్ని చేశాను కానీ రైట్ డైరెక్షన్ నాకు తెలియదు. టీవీ 5 మీకు ఉపయోగపడినందుకు మా
venue courtesy V Convention Center near Binge Circle, Vijayawada 10. Contact 9948-744-799, 9542-488-887.